నమస్తే. జయ హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. ఇవాళ సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వంగిపురపు రవికుమార్ గారు. మరి మనం తెలుసుకోబోతున్నాం కలర్స్ ఇన్ లైఫ్. కలర్స్ ఇన్ లైఫ్ అని అంటున్నారు, మరి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మన లైఫ్లో కలర్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇవాళ సక్సెస్ మంత్రాలు తెలుసుకుందాం. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్కారం. కలర్స్ ఇన్ లైఫ్ అని అంటున్నారు, అంటే లైఫ్లో కలర్స్కి ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నారా? జీవితం అనేది ఒక రంగుల పఠనం లాంటిదమ్మా. అది తెలుసుకోవాలి, మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది అది ఏ రంగు ఎలా ఉపయోగపడుతుంది, ఏ రంగు ఎలా చేస్తుంది, ఆ రంగుల యొక్క నైపుణ్యతను ఎలా వాడుకోవాలి. అది తెలుసుకుంటే అది చక్కగా జీవితము. అందుకనే కలలు కనేటప్పుడు కూడా మనకు ఒకటే రంగులో కనపడితే మనకి నచ్చదు. రంగురంగు కలర్ రంగురంగుగా కనపడుతున్నప్పుడు అది ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక తోటలోకి వెళ్ళినప్పుడు రంగురంగు పూల మధ్యన ఏ పువ్వైనా అందంగా కనపడుతూ ఉంటుంది. ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు పిల్లల మధ్యన వాళ్ళ ఉన్న శరీరం పైన రంగు కాకుండా వాళ్ళు చేస్తున్న అల్లరి పట్ల చూస్తున్నప్పుడు మనకు ఉత్సాహంగా ఉంటుంది. అక్కడ పిల్లల దగ్గరకు వచ్చేటి కల్లా రంగుని డామినేట్ చేస్తూ పిల్లల యొక్క అల్లరిని కనపడుతుంది. తోటలోకి వెళ్ళేప్పటికల్లా ఒక్కొక్క రంగు తన యొక్క పులకరింపును చూపిస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోగలిగితే ఆ రంగుల యొక్క నైపుణ్యతని మార్పు తీయగలుగుతుంది. అందుకే వాన పడిన తర్వాత ఇంద్రధనస్సు చూడంగానే అబ్బా ఎన్ని రంగులు, ఎంత బాగుంది, భూమిని తాకుతూ ఆకాశాన్ని తాకుతూ మళ్ళీ భూమిని తాకుతోంది కదా అని ఆ ఇంద్రధనస్సును చూడంగానే మన మనసు ఉప్పొంగిపోయి అబ్బా ఎన్ని రంగులు కదా, రెయిన్ బో, అందులోనే అన్ని కలర్స్ వచ్చేసాయి కదా, ఆ పేరు ఇవ్వగలి. ఓకే, అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తూ ఉన్నారు కదా, అంటే కలర్ వైజ్గా ఏం ఇంపార్టెన్స్ అనేది ఒకసారి చెప్పండి. ఒకటేమో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది తెలుపు రంగు. అన్ని రంగుల యొక్క సమానమైన యొక్క కలయికే తెలుపు రంగు. అందువల్లే అంటారు తెలుపు రంగు పైన ఒక చిన్న మరక పడ్డాక అనేది చాలా ట్రాన్స్పరెంట్గా కనపడుతూ ఉంటుంది. అంటే మనసు చేసే పనిని ఎప్పుడు తెల్లగా ఉంచుకోమని. అందుకని యుద్ధాలు జరిగిన తర్వాత నేను ఓడిపోతున్నానని చెప్పి అగ్రిమెంట్ చేస్తున్నప్పుడు కూడా ఆ తెలుపు రంగును పట్టుకొని వచ్చిన అతను క్షమాగుణంతో క్షమించమని ఎవరైనా చెప్పిన దీంట్లో ఉంది. ఎరుపు రంగు చూడటానికి చాలా బాగుంటుంది, కానీ ఆ ఎరుపు రంగు మన నెత్తురు అది చూడంగానే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. చాలామంది ఎరుపును చాలా ఇష్టపడతారు, వేసుకోవటంలో చేయటంలో కూడా చాలా ఇష్టపడతారు ఎరుపు రంగుని. ఆ ఎరుపు రంగు ఎక్కడ ఎలా దాని యొక్క నైపు చూపిస్తుంటుంది. మనకి అన్ని కలర్లో కన్నా కూడా ఎక్కువగా డామినేట్గా కనపడేవి మూడు రంగులు ఉన్నాయి. ఓకే, ఆ రంగులలో ఎరుపు మొదటి స్థానం ఆక్రమించింది అంటే కాదు, పసుపు దానికి గోల్డెన్లో దాని స్థానం ఆక్రమించింది అంటే కాదు, నీలి రంగు ఆక్రమించింది దానికి. అందుకనే మనకి ఆకాశం నీలంగా ఉంటుంది, సముద్రంలోని నీరు కూడా నీలి రంగులో కనపడుతూ ఉంటాయి. అంటే మనకు చాలా మటుకు, కానీ ఈ మూడు రంగులు ఒక రకంగా ఉంటే కూడా సరిపోలేదు నాన్న. పచ్చదనం అనేది కనపడితేనే, ఆకుపచ్చ రంగు కనపడితేనే అది మనం బతకటానికి కారణంగా మారుతుంటుంది. దీన్ని మొట్టమొదటిగా ఈ రంగులు యొక్క ఒక్క రంగు యొక్క విలువని మనం తెలుసుకోగలిగితే ఆ రంగు యొక్క అనుభూతిని పొందగలిగే స్థాయికి మనం మార్పు తిందగలుగుతాం. ఓకే, ఈ రంగులు మనకి లైఫ్లో సక్సెస్ సాధించడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ మనం అడిగింది. ఈ రంగులు మన జీవితంలో చాలా వాటికి ఆనందాన్ని ఇస్తాయి. మొదట సక్సెస్ అంటే ఏం లేదు, ఆనందము, అది ఆ నిమిషం మటుకి సక్సెస్ అనేది. తర్వాత రెండో రోజు మళ్ళీ సక్సెస్కి మళ్ళీ కొత్తది కావాలి. అలాగే రంగులు అనే వాటిలో కూడా అలాగే ఉంటుంది. కొన్ని రంగులు ఎలా ఉంటాయి అంటే మొట్టమొదటిగా మనం చూసి చేయంగానే ఇది ఈ దేశం యొక్క పతాకము అనేది ఈ రంగులు కలయిక దీంతో మనకు తెలుస్తూ ఉంటుంది. కొన్ని దేశాల యొక్క కలయిక దీనికి, అందుకని అది మనకి పతాకాలు అంటే జెండాలుగా మార్చుకొని ఆ రంగులని చూడంగానే అది ఒక ఐడెంటిటీగా మారుతూ ఉంటుంది. అలాగే మనం ఎన్సీసీకి వెళ్ళంగానే ఒక రకమైన డ్రెస్సు, స్కౌట్స్కి అనగానే ఒక రకమైన డ్రెస్సు, ఆర్మీ అనగానే ఒక రకమైన డ్రెస్సు, నేవీ అనగానే ఒక రకమైన డ్రెస్సు, అట్లా మనకి ప్రతిదానికి ఒక్కొక్క డ్రెస్ ఎందుకు పెట్టుకున్నామంటే మనుషుల మధ్య వ్యత్యాసం లేదు, మనమంతా ఒక టీము,
మనమంతా ఒక కలయిక అని చెప్పగలిగిందే రంగులమ్మ. ఆ రంగుల యొక్క కలయికని ఆ రంగులు దీంట్లో చూసి ఎరుపు రంగుకి నువ్వు వెజిటేరియన్వే నాన్ వెజిటేరియన్వే అని అడగటానికి లేదు, అది అందరి యొక్క మంచిని కోరుకుంటుంది. అందుకని అంటారు ఇంటి అలంకరణ అనేది కూడా నీ మనసుకు ఉల్లాసంగా ఉండటానికి కావాలి, కానీ ఇంటి అలంకరణ ఏదో ఎవరికో చెప్పామని చెప్పి ఆ అలంకరణ కోసం కాదు, నువ్వు ఉండే ప్రదేశము నువ్వు ఉండే స్థాయిని బట్టి ఆ అలంకరణ ఉండాలి. ఉష్ణ ప్రదేశాలు అయితే చక్కటి లైట్ కలర్స్ ఉండాలి, మంచు పడుతున్న ప్రదేశాలలో కొంచెం డార్క్ కలర్ ఉండాలి. అవి తెలుసుకోగలిగితే ఆ రంగుల యొక్క స్థాన బలాన్ని వ్యవధి బలాన్ని కూడా చక్కగా నిరూపించుకుంటాయమ్మా. ఓకే, ఈ రంగుల నుంచి మనం ఏం ఎలా నేర్చుకోవాలి? రంగుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందమ్మా. ఒక మనకి రంగుల నుంచి ఎలా ఇంటివి నేర్చుకుంటాము అన్నప్పుడు, మనసు ప్రశాంతంగా లేనప్పుడు తెల్ల రంగుని చూడండి, అది ప్రశాంతతకి కల్పించే మార్గంగా మారుతుంది. అలాగే మనకి ఎప్పుడైనా సరే ఆరోగ్యం ఎక్కువగా బాగాలేదు చేయలేదు కొంత ఇదిగా ఉంటుంది, అప్పుడు ఆకుపచ్చ రంగుని చూడండి, అది నీకు అంటే ఇక్కడ ఆకుపచ్చ రంగు అంటే చెట్ల నుంచి రకరకాలు వచ్చినటువంటి చెట్లు. దీనికి ఎప్పుడైనా మనకి ఆహ్లాదకరం కోపంగా ఉంది, సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ నీలి రంగుని చూడండి, అమ్మో సముద్రం ఇంత లోతు కానీ అలలు గట్టు మట్టుకే వస్తాయి, గట్టు దాటి యువతలకు వస్తే మనకే ప్రమాదము అనేది ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుస్తుంటుంది. అందుకని అంటారు ఎప్పుడైనా సెలవులు దొరికినప్పుడు కుటుంబం అంతా కలిసి ఒక విహారయాత్రకు వెళ్ళండి అంటారు. అంటే ఒక వారం రోజులు వెళ్ళిన తర్వాత విసుగు పుట్టేస్తుంది ఆ విహారయాత్ర కూడా. ఆ వారం రోజుల్లో నేర్చుకునేది, ఆ నేర్చుకున్నది జీవితంలో ఒక పాఠంగా మారుతుంది. అలాగే ఒక పుస్తకం అట్ట చాలా బాగుంటుంది చూడంగానే, లోపల ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏమి బాగుండకపోతే కూడా అబ్బా పైన చూడటానికి బాగుంది కానీ మేడి పండులాగా ఉంది అంటాం. అలాగే ఎప్పుడైనా సరే ద్రాక్ష పండు పైన ఉంటుంది అందుతే అబ్బా ఎంత తీయగా ఉంది అనుకుంటాము, అందకపోతే ఎంత పుల్లగా ఉంది అనుకుంటాం. అలాగే జీవితంలో కొన్ని రంగులు అందుతేనే జీవితంలోకి అది ఆనందాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. కొన్ని రంగులు అందవు మనకి, కానీ మనం ఏం చేయాలి అది అందుకుండే ప్రయత్నం చేయాలి. ఆకాశాన్ని నేను తాకగలను అంటే అది ఉట్టి భ్రమలాగా ఉంటుంది. ఇక్కడ ఆకాశం తాకటం అంటే ఏం లేదు, నీ జీవితంలో ఎదుగుదలకు వెళ్ళగలగాలి. ఉదాహరణకి భూమి మీద నుంచినప్పుడు నా ఎదుటిన్న వ్యక్తి చాలా పెద్దగా లావుగా సన్నగా ఇది కనపడతాడు, అదే విమానంలోంచి చూసినప్పుడు ఆ వ్యక్తి చిన్నగా చిన్న చుక్కలాగా కనపడతాడు. అంటే అక్కడ ఏంటి, దృష్టిలో లోపమా? కాదు, నీ స్థానంలో ఉన్నటువంటి భ్యంసం. అంటే నీ స్థానాన్ని మార్పిడి వల్ల కూడా కొన్ని మారుతూ ఉంటాయి. అలాగే అన్ని రంగులను కలిపి ఒక దీని మీద అట్టముక్క మీద వేసి గుండ్రంగా తిప్పితే తెలుపు రంగు కనపడుతుంది, అది ఆగుతున్నప్పుడు మళ్ళీ అన్ని రంగులు తను తాను పువ్వు విచ్చుకున్నట్టుగా కనపడుతూ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. రంగు అనగానే చాలా మటుకు అనుకుంటారు రంగు పడుతుంది అని, రంగు పడుతుంది అంటే అక్కడ భయపడాల్సింది కాదు, నీ మీద ఏ ముద్ర పడుతుంది నువ్వు ఎటువంటి వ్యక్తివి అని నిర్ణయించేదే రంగు పడుతుంది అన్నదానికి. దాన్ని తీసుకొని వెళ్ళిపోయి సామాన్య పదంగా మార్చడం వల్ల దాని స్థానాన్ని ఎక్కడ పెట్టామో తెలుస్తుంటుంది. ఒక బొకేలో ఎన్ని పువ్వులున్నా ఆ పువ్వులు రంగులు వేరువేరుగా ఉన్నా ఒకే రంగుగా ఉన్నా ఆ ఎలైన్మెంట్ అంటే దాని అమరికలను బట్టి దాని ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఆ ఆకర్షణ కావాలి అన్నప్పుడు మనిషి జీవితంలో కూడా అటువంటి కళ కావాలి, మార్చుకోవాలి. ఇది కావాలంటే మొట్టమొదటిగా తెలుపు రంగు గురించి ఒకసారి ఆలోచించదాం, నలుపు రంగు గురించి మరి ఆలోచిస్తే ఈ నలుపు తెలుపు అంటే పగలు రాత్రి. నలుపును చూడంగానే నీకు రిలాక్స్ అవ్వాలని ఉంటుంది పని, అందుకనే చాలా మటుకు మనం స్ట్రైక్ బీటప్పుడు నలుపు రంగును వాడతారు, అంటే నేను ఎక్కువ పని చెయ్యను నేను చేస్తున్నాను. తెలుపు రంగు వేయంగానే అబ్బా తెలుపు రంగు అని ఎటువంటి వ్యక్తికైనా కానీ అది తెలుపు రంగు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే పైకి రంగు ఉన్నంత మాత్రాన మనసు నిదానంగా ఉంటుందని కాదు, మనసు నిదానంగా ఉండాలంటే ఆ రంగుతో పాటు నువ్వు చేసే పనిని కూడా దానిలోనికి అనువర్తించుకుంటే ఆ రంగు యొక్క విలువ తెలుస్తుంది. ఆ రంగు విలువ తెలియాలంటే మొహం మీద చిరునవ్వు రాగానే అబ్బా ఎంత బాగుంది ఎర్రటి పెదవులు చక్కగా బాగున్నాయి చేసేయని అనుకుంటాం, కానీ అదే ఒక నల్ల రంగు పూసుకొని నవ్వండి అమ్మో భయమేస్తుంది అంటాం. తలకి నల్ల జుట్టు కావాలని మనం అనుకుంటాము,
మరి విదేశాలలో తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అది వాళ్ళ సమయం. అంటే అక్కడ వాతావరణం పెట్టి ఆ రంగు యొక్క స్థానాన్ని మార్చినట్టుగా మారుతుంది. కానీ మనసులోని భావాలను మటుకు ఎక్కడ పడితే అక్కడ మారటానికి వీల్లేదు. ఆ భావాలు ఎప్పుడు మటుకు నీకు నమ్మకంగా చేయగలిగితే అన్ని రంగులు నీకు ఆనందాన్ని ఇవ్వటానికి మార్గంగా మారుతుంది. తెల్ల కాగితానికి జీవితానికి ఏదైనా సంబంధం ఉందా? తప్పకుండా ఉందమ్మా. తెల్ల కాగితం ఎలాంటిది అంటే మనం రాస్తున్న అక్షరానికి పదును పెట్టడం. అంటే ఒక శిల్పి బొమ్మ చిక్కుతున్నప్పుడు దానిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాన్ని తీసేస్తే అది చక్కటి తెల్ల కాగితం మీద రాస్తే అది చక్కటి పాట అవుతుంది, మాట అవుతుంది, చేస్తుంది. అలాగే ఇంకో చిన్న విషయాన్ని కూడా మనం ఇక్కడికి ఏం చేయాలి, తెల్ల కాగితాన్ని జీవితంలో మనం పోల్చుకుంటూ చేస్తున్నప్పుడు చేయవలసిన మూడు అంశాలు ఉన్నాయి. ఏ తెల్లపు ఎప్పుడు కులాన్ని కోరదు, అందరూ వాడతారు. అది వర్ణాన్ని కోరదు, శాంతిని కోరుతుంది. కానీ అదేంటో తెలియదు, కానీ ఒక రంగు మటుకు చూడంగానే భయం వేస్తూ ఉంటుంది. అది ఏ రంగు అనేది మనం ఆలోచించాలి. మొట్టమొదటి ఏ రంగు ఆ రంగు అనగానే అది నలుపులో కలిసినటువంటి ఎరుపు. ఆ నలుపులో కలిసినటువంటి ఎరుపు దీనికి సరైన పాళ్ళలో కలిస్తే ఆరెంజ్ రంగుగా మారుతుంది. ఎక్కువ పాళ్ళు ఏది ఎక్కువైనా కానీ అది భయంకరంగా మారుతుంది. ఎప్పుడైనా సరే ఆకుపచ్చ రంగు చెప్తుందిట, నేను నీ పట్ల ఉన్నాను అంటే నీకు మనసుకు ప్రశాంతత కలుగుతుంది అని. అందువల్ల అంటారు పచ్చటి చెట్టు దగ్గర కానీ కూర్చున్నప్పుడుట మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టే ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి బుద్ధుడు విశ్వానికంతా ఏం నేర్పించాడో మనకు తెలుస్తుంది. అలాగే జీసస్ కూడా తను వేసుకున్నటువంటి వైట్ డ్రెస్ వేసుకొని చేసింది నుంచి క్షమాగుణాన్ని ఎలా పెంచాలి అన్నదానికి ఆ తెల్లదనం గురించి నేర్పించేశారు. అంటే రంగుని బట్టి మనిషిని నిర్ణయించకుండా రంగుల యొక్క కలయిక బట్టి అతని ఆలోచనలు నిర్ణయించుకుంటే బాగుంటుంది. అన్ని రంగులకు మన జీవితంలో ఒకే విలువ ఉంటుందా, ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క విలువ ఉంటుందా? ఇది వయసును బట్టి ఉంటుందమ్మా. చిన్నప్పుడు కొన్ని రంగులు పిల్లలు చూసి భయపడుతూ ఉంటారు, కొన్ని రంగులు చాలా బాగా లైక్ చేస్తూ ఉంటారు. అదే పిల్లవాడు 21 వయసు వచ్చిన తర్వాత ఆ రంగు వద్దు నాకు వేరేది కావాలని అడుగుతాడు. కారణం ఏంటంటే తన జీవితంలో తనకు కావలసిన వాటిని చూసిన వాటిని. కానీ ప్రస్తుత సమయాలలో ఎలా జరుగుతుందంటే ఒక ఫ్యాషన్ డిజైనర్ చేసినటువంటి వస్తువులకి మనం ఎక్కువగా విలువనిస్తున్నాం, కానీ నీకేం కావాలి, నీకు ఎలా ఐడెంటిఫై తెచ్చుకోవాలనే దాన్ని మర్చిపోతున్నాం. రెండవది స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వేసుకోవాల్సిన వస్త్రధారణ ఎలా ఉండాలి, గుడికి వెళ్ళినప్పుడు వస్త్రధారణ ఎలా ఉండాలి, ఇది మన భారతదేశంలో చక్కగా ప్రజెంట్ చేస్తారు. అందుకనే పండగలప్పుడు చూడండమ్మా ఎంత రంగురంగులుగా ఉంటాయి, ఎంత బాగుంటూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రస్తుతం జీవితాన్ని కొన్ని రంగులకు దూరంగా చేసుకుంటున్నాం, అది సమస్యకు కారణమవుతుంది. దీనికి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఉషా ఉత్తప్ వీళ్ళందరూ కూడా చెప్పారు, మా మొహం మీద ఉన్నటువంటి బొట్టు వల్ల ఎవరికి మా మీద నెగటివ్ థాట్స్ లేవు అని చెప్పి చెప్పారు. అలాగే జీవితంలో కూడా ఏ రంగు ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా చేయాలని తెలుసుకోగలిగితే చాలా మార్పు జరుగుతుంది. అందువల్లనే భారతదేశంలో ప్రతిసారి ఇప్పుడు మటుకు స్త్రీలకి చెవులకి అది దిద్దులుగా మారాయి, కానీ ఒకప్పుడు భారతదేశంలో మొగ ఆడ తేడా లేకుండా చెవులకి ఆ దిద్దులనేవి కూడా ఒక అలంకరణగా ఉండేవి. దానివల్ల వాళ్ళు చెప్పేటి ఏంటి అంటే అది వేరే వాళ్ళ యొక్క నెగటివ్ సెన్స్ని ఎక్కువగా పక్కకి కేంద్రీకరించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఇది మనం మర్చిపోయి ఈరోజు ఫ్యాషన్గా అనుకొని దాన్ని రకరకాలుగా మార్చుకున్నాం. కానీ ఆ ఫ్యాషన్ కూడా ఎప్పుడు ఎట్లా వస్తుంది, మనకు రంగులు మారినప్పుడే మన విలువ తెలుస్తూ ఉంటుంది. ఆ రంగు ఎలా ఉండాలి అంటే పడుకుండేటప్పుడు లేత రంగురంగులు కలివిని ఉంటేట నీకు ప్రశాంతమైన మనస్సుగా కనపడుతుంది. అంటే నువ్వు పడుకుండే గదిలో లైట్ కలర్స్ ఉండాలని. అలాగే డ్రాయింగ్ రూమ్లో వచ్చేటికల్లా సెమీ లైట్ కలర్స్ ఉండాలట. అంటే దానివల్ల ఏంటంటే నీ మనసుకు ప్రశాంతత. అలాగే నువ్వు భోజనం చేసే దగ్గర నీకు గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్ ఎక్కువగా ఉండాలట. అంటే చుట్టూ ఉన్న పదార్థానికి స్థానికి స్థానాన్ని కల్పించినట్టు అవుతుందిట. ఇవి చాలా బాగా మన చరిత్రలు చాలా చోట్ల చెప్పారు. కానీ మనం ఇప్పుడు ఏం చేసామంటే ఒక ఫ్యాషన్ డిజైనర్ చెప్తేనే అది కరెక్ట్ అనుకుంటున్నాం, ఒక వీళ్ళు చెప్తేనే కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ మన పెద్దవాళ్ళు మనకి ఎందుకు ఇవి చెప్పారు, ఈ రంగు ఇలా చేశారు,
ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, కొన్ని చోట్ల ఎవరైనా చనిపోయినప్పుడు తెల్ల బట్టలే వేసుకెళ్తారు, కొంతమంది ఎవరైనా చనిపోయినప్పుడు నల్ల బట్టలే వేసుకెళ్తారు. అక్కడ ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీని చెప్పుకోవటానికి చేయడానికి, వీళ్ళు నాకు రిలేటివ్స్, నా దగ్గర వాళ్ళు, నన్ను గుర్తించుకోవటానికి, కొద్ది క్షణాలను గుర్తించుకోవటానికి. అంటే అక్కడ రంగు ఎలా ఉపయోగపడ్డది. అలాగే ఒక టెంపుల్కి కానీ ఎక్కడికి వెళ్తున్నాము, ఒక డ్రెస్ కోడ్ పెడతారు. అంటే నీ మనసును నిశ్చలంగా ఆ కోడ్ దీని మీద పెట్టుకోవటానికి ఈ వ్యాయామం చేస్తుందంటే, ఓహో ఎదుటి వ్యక్తి చూడంగానే ఓహో ఇతను ఈ దీక్షలో ఉన్నాడు కాబట్టి, ఆ రంగులో ఉన్నాడు కాబట్టి, నేను అతనికి ఎటువంటి ప్రలోభాన్ని చేయకుండా అతను వెళ్ళటానికి సక్రమైన మార్గంగా మార్చమని చెప్పారు. అంటే రంగు యొక్క స్థానాన్ని మనం తెలుసుకుంటే ఆ రంగుల వల్ల కళ్ళకి ఎంతో వినోదంగా మారుతుంది. ఆ రంగు స్థానాన్ని తెలుసుకోలేనప్పుడల్లా అది ఆలోచన తీరు మీద ప్రభావం చూస్తూ ఉంటుంది. ఒక్కటి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, ఎండాకాలంలో ఎలా అయితే మనం కాటన్ బట్టలు వేసుకుంటామో, అలాగే చలికాలంలో ఎలా అయితే మనం ఉలెన్ బట్టలు వేసుకుంటామో, అది మనకి శరీర రక్షణకి ఎలా అయితే మారుతుందో, రంగులు కూడా మన శరీరాన్ని రక్షించడానికి కూడా కారణంగా మారుతాయి. జీవితం యొక్క విలువను తెలియజేసేది ఏ రంగులో ఉంటుంది? ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది అమ్మా. ఎందుకంటే ఎందుకన్నాను ఇక్కడ ఆకుపచ్చ రంగు అంటే, ఇది నేను చెప్పింది కాదమ్మా, సైంటిఫిక్గా ఇట్ హాస్ ప్రూవ్డ్ ఇట్. ఆకుపచ్చ రంగులు అంటే మనం తినే, మనుషులు తినే ఎక్కువ ఆహార పదార్థాలన్నీ ఎక్కువగా ఆకుపచ్చ రంగులో నుంచి వచ్చినవే ఉపయోగపడుతూ ఉంటాయి. అందువల్లనే అంటారు గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఈ గ్రీన్ రెవల్యూషన్ దీంట్లో అనేది మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది. రెండవది, ఆకుకూరలలో ఉన్నటువంటి పోషక విలువలు ఇంకా వేరే వీటిలలో ఉండవు. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. దాని తర్వాత ఆకుపచ్చదనాన్ని చూడంగానే గడ్డి మీద నడుస్తున్నప్పుడు పాదాలకి ఒక చిన్న కుషన్ లాగా చక్కగా ఆదంగా ఉంటుంది. ఇది తెలుసుకోగలిగితే ఆకుపచ్చ రంగుకి మొట్టమొదటి స్థానానికి ఇచ్చారంటానికి నువ్వు బతకటానికి మొదటి స్థానం ఇచ్చారు అని. ఎరుపు రంగుకి రెండో స్థానం ఇచ్చారు అంటానికి కారణం ఏంటి అంటే, నీలో ఉన్నటువంటి శుభ్రమైనటువంటి స్వచ్ఛతకి నిలుపుతీస్తున్నటువంటి ఎరుపు రంగులోకి వస్తూ ఉంటుంది. పసుపు రంగులోకి వచ్చే రంగుకి వచ్చి చేసేటి కల్లా జీవితంలో నీకు యొక్క ఆరోగ్య విషయాలను తెలుపు చేసేదానికి పసుపు రంగు తెలుపుతూ ఉంటుంది. తెలుపు రంగు వీటన్నిటినీ వెనకాల నేనున్నాను, నా మీద మీరున్నారని తెలుపగలిపితే అది ఆరోగ్యానికి సౌష్ఠవానికి వీటికి పునాదిగా మారుతుంటుంది. ఇదే మా రంగులు తెలిపే విధానం. జీవితంలో నలుపు రంగుని దూరం పెడుతూ ఉంటారు చాలా ఎక్కువ మంది, ఎందుకంటారు? నలుపు రంగులు తేడా లేదమ్మా, నలుపు వాడే విధానంలో తేడా ఉంటుంది. అంటే అది నలుపు అనేది ఎక్కువగా ఆలోచనలని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది, అందువల్ల చాలా దూరం పెడతారు. నలుపు రంగును దూరంగా పెట్టడానికి కారణం అది. అందువల్ల మీరు చూసే ఉంటారేమో, నలుపు రంగులో పైన ఏదన్నా ఒక చిన్న దుమ్ము పడినా కానీ వెంటనే తెలుపు కన్నా కూడా బాగా కనపడుతుంది. తెలుపు ఏంటంటే కనపడటానికి సమయం పడుతుంది, నలుపు మీద రంగు పడంగా ఏదైనా పడినా కూడా వెంటనే తెలిసిపోతుంది. అంటే నలుపు రంగు మనసుకులో ఉన్నటువంటి స్వచ్ఛత దేన్ని కొంత తెలిపేటానికి నలుపుగా మార్చి, అందుకని అంటారు నీ మనసు ఎందుకో నల్లగా మారిపోతుంది, క్రూరంగా మారిపోతున్నావు అంటారు. కానీ రంగును తెలుపటానికి నీ యొక్క కలయికని, మరి కళ్ళు నల్లగా ఉన్న అబ్బా నీ కళ్ళు కమలాల్లాగా చాలా బాగున్నాయి అని అంటారు కదా, మరి అది నలుపు రంగే కదా, అది ఎక్కడ ఇది కాదు కదా. వెరుపాటి కురులు ఉన్నప్పుడు ఆ పెద్ద వెంట్రుకలను చూసి అబ్బా నల్లగా ఎంత పొడుగ్గా బాగున్నాయి, జడ ఎంత బాగా ఉందని చెప్పి అంటారు కదా. దీని మీద కూడా బోల్డ్ అని మీరు పద్యాలు రాశారు. అంటే నలుపు రంగు కూడా అంటే ఏ రంగుని తక్కువ స్థాయిలో వేయటానికి వీల్లేదు, కానీ అది వాడే విధానంలో మార్పు వస్తుంది. పడుకుండేటప్పుడు లైట్ కలర్స్ అన్నాను ఇందాక, అలాగే ఆహారం తినేటప్పుడు గ్రీన్ కలర్ అన్నాను, వేస్ట్ చేసేటప్పుడు రెడ్ కలర్. అంటే ఏ పరిస్థితిలో ఏ స్థాయిలో ఏ పనులు చేస్తున్నావు. అందువల్ల అంటారు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు గడపకి పసుపు రంగు రాస్తుంటే బయట ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా బయట వదిలేసి ఇంట్లోకి నీ వాళ్ళతో కలుస్తున్నావు కాబట్టి ఆహ్లాదకరంగా వెళ్ళటానికి అట్రాక్షన్గా గడప లాంటి దీన్ని చేశారు. అలాగే మీరు చూసే ఉంటారు ఇంటి వెనకాల చాలా మటుకు ఒక రోజులో ఒక తులసి చెట్టు అనేది ఉండేది, అది గ్రీన్ రంగులో ఉంటుంది. కానీ ఆ చుట్టూ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ శ్వాస ఆ గ్రీన్ రంగు ఇవి తీసుకుంటే నీకు శ్వాసలో ఒక పరిణామ క్రమం జరగటానికి ఉపయోగపడుతుంటుంది. దాని నుంచి చాలా మెడిసిన్స్ తయారవుతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇదంతా పాత చింతకాయ పచ్చడి అనుకుంటున్నామే, కానీ ఇవి ఈ రంగులు ఇవన్నిటిలో కూడా మన జీవితాన్ని ముడిపెట్టుకున్నాయి అనేటందుకు మరిపోతున్నాం. కానీ నలుపుని నలుపుగా చూడకండి నాన్న, నలుపుని ఒక అభిమానంగా చూడగలిగితే అది నీకు మంచి గుర్తింపు తెలుస్తుంది.
అన్ని రంగులు అనుకుంటాయట, మనం అందరం కలిస్తేనే అందరూ మనం కలవగలుగుతామని అనుకుంటాయట. అలాగే మన మనుషులందరం కలిస్తేనే ఒక చక్కటి విజయాన్ని సాధిస్తాం. రంగుల్లాగా కలుద్దాము, ప్రేమాభిమానాలను పెంచుకుందాము, ఆప్యాయతలను పెంచుకుందాము. చేసే ప్రతి పనిలో పిల్లలకు చెప్పేటప్పుడు తెలుపు రంగులో, కోప్పడేటప్పుడు నలుపు రంగులో, ఉక్రోషం వచ్చినప్పుడు ఎరుపు రంగులో, అన్ని రంగులు కలయికతో చేసినప్పుడు అది చక్కటి జీవితంగా మారుతుంది. అందువల్లే అంటారు, రంగులను బట్టి కాదు మనిషిని నిర్ణయించాల్సింది, ఆ రంగులు కలయికను బట్టి మనిషిని నిర్ణయిస్తే అతని గుణగణాలను గురించి చెప్పగలిగిన వాళ్ళం అవుతాం. కొన్ని రంగుల కలయిక మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? మనకు చాలా ఉపయోగపడుతుందమ్మా. రంగుల కలయిక ఎలా ఉంటుందంటే, ఒకటి ఆలోచించవలసింది మొట్టమొదటిగా, మనకి మనం కేక్ బర్త్డే రోజున కట్ చేస్తున్నాం, అది ఉట్టి తెల్లగా ఉంటే కట్ చేయగలుగుతామా? దాంట్లో రంగులు చక్కచక్కగా ఇచ్చేసి కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూస్తాం, ఎక్కడి నుంచి కట్ చేస్తే ఇది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అని చెప్పి. కానీ మొత్తం చివరికి అన్నీ కట్ అవుతాయి, కట్ కాకుండా ఉంటుంది కేక్. కానీ అక్కడ ఆలోచించిన విధానాన్ని పెంచేదే రంగు. అంటే మనకి ఒక చెట్టు పువ్వు పూయంగానే రెక్కలు పీకటం చాలా తేలిక, కానీ ఆ పువ్వుని పువ్వులాగా వాడటం అనేది చాలా కష్టం. అంటే మొక్క పువ్వుగా పారటానికి ఎంత సమయం పడుతుందో, నువ్వు చేసే పనిలో కూడా ఆ ఆలోచనని అలా వికసింప చేయమని చెప్పటమే ఆ రంగుల యొక్క కలయికలో చెప్పేది. రెండోది, ఎన్ని రంగులున్నా ఏది చేసినా కూడా ఆ రంగులలో ఇది గొప్పది ఇది ఇది అని చెప్పి చెప్పదు, మేమంతా సమానమని చెప్తే రంగులన్నీ. కానీ మనుషులలో చెప్పుకుంటాం, నేను గొప్పవాడిని, నీవు తక్కువవాడివి, నువ్వు బీదవాడివి, నువ్వు ఇవన్నీ ఇన్ని రంగులు చెప్పుకుంటాం. రంగుల కలయికని వాడటం తెలుసుకుంటే అవి కూడా మనతో ఉండి విజయానికి మనకి మార్గదర్శంగా మారుతాయి. రంగు ఎప్పుడూ ఉంటుందిట, నీ నవ్వు నాకు కావాలి, నా యొక్క వాడుక విధానాన్ని నువ్వు తెలుసుకో, అప్పుడు నీ చేతులు, అందుకనే అన్న స్వామి వివేకానంద, యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, అది వాడే విధానాన్ని తెలుసుకుంటే ఆ రంగు యొక్క స్థానాన్ని మనకి ఎక్కడ వాడాలి, ఎలా చేయాలని తెలుస్తుంది. ఓకే, కలర్స్ ఇన్ లైఫ్ అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాం. కలర్స్ ఇన్ లైఫ్ అంటే ఏంటి అనే దాని గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. చూసాం కదండి, చాలామంది మన జీవితంలో చాలా రకాల కలర్స్ వస్తూ పోతూ ఉంటాయి, కానీ వాటిని పెద్దగా పట్టించుకోము. కానీ ఈరోజు మన జై హో సక్సెస్ మంత్రలో కలర్స్ ఇన్ లైఫ్ అనే టాపిక్ విన్న తర్వాత తెలిసింది కలర్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది. విన్నాం కదా కలర్స్ ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలుసుకున్నారు కదా, దీని ద్వారా మీ జీవితంలో సక్సెస్ సాధించండి. ఇది ఇవాళ జై హో సక్సెస్ మంత్ర. మరొక మంచి టాపిక్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. ఉపన్యాస కళలు మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.